తోమసి అనే మహావాక్యాన్ని ఇచ్చారు ఇప్పుడు ఆ మహావాక్యాన్ని విచారణ చేయమంటారు ఆయన అందుకనే ఇప్పుడు ఏమంటున్నారంటే శంకరులు శ్రవణం తు గు పూర్వం మననే మననం తదనంతరం ఇది ఒక శ్లోకం ఇప్పుడు విచారణ ఎలా చేయాలి మనం ఓకే బాగుందండి స్వామీజీ అర్థమైంది ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలి ఎలా చేయాలా శ్రవణం తు గురోహో పూర్వం గురువుకి ఎదురుగుండా కూర్చుని గురువు శుశ్రూష చేస్తూ గురువు సన్నిధిలో ఉండి శ్రవణం శ్రవణం చేయు ఎంత ఎంత అదృష్టం ఉంటే అది దొరుకుతుంది గురు సన్నిధి గురువు యొక్క శుశ్రూష గురువు యొక్క సన్నిధిలో కూర్చొని శ్రవణం చేయడం మహా అదృష్టం ఉండాలి శ్రవణం తు గు పూర్వం గురో పూర్వం శ్రవణం బాగా చూడండి మననం తదనంతరం ఇప్పుడు గురువుగారు నీకు మహావాక్యాన్ని బోధించారు ఆ మహావాక్యాన్ని విచారణ చేయించారు శ్రవణం చేయిస్తున్నారు ఇప్పుడే నీకు మనస్సులో పడిపోతున్నాయని కానీ దీన్ని విడిచిపెట్టకుండా ఆ శ్రవణ కాలం అయిన తర్వాత నువ్వు దాన్ని మనస్సుతో చింతన చేయడం మొదలుపెట్టు చింతన చేయి నిదిధ్యాసనమిత పూర్ణబోధస్య కారణం ఎప్పటి వరకు ఈ చింతన చేయాలి అంటే నిధిధ్యాసన వరకు చేయాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా విచారణ చేసి 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 నిధిధ్యాసన ప్రారంభించు మనకు మనస్సులో ఇలా విచారణ చేయగా చేయగా లోపల దృఢమైన భావాలు పడతాయండి నిజమే ఈ దేహం నేను కాను కదా ఈ ప్రాణం ఇంద్రియాలు మనస్సు ఈ బుద్ధి ఈ కర్తృత్వాది భోక్తృత్వాది గుణాలు ఏవి నేను కాను కదా మరి నేను శుద్ధమైన చైతన్యం కదా నేను జీవుణ్ణి అహం అహం అనేటువంటి ఆ స్వరూపం కదా నేను అనేటువంటి స్థితికి మనం చేరుకున్నప్పుడు ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క అధ్యాసలన్నీ పోతాయి ఇప్పుడు చూడండి శ్రవణం గురు సన్నిధిలో అయింది మననంతో ఆ వాక్యాలన్నీ విచారణ చేయడం వల్ల నాహం దేహ న ప్రాణ నవు మనహ న బుద్ధి అన్నిటిని తొలగించుకుంటూ పోయాం ఇప్పుడు నేను ఎవరు అహం 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 జీవ అక్కడికి వెళ్ళాం మననం పని కూడా అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నిధిధ్యాసన ఏంటి ఆ నిధిధ్యాసన నిదిధ్యాసనమిత్యేతత్ పూర్ణబోధస్య కారణం ఇప్పుడు ఆ జీవత్వం దగ్గర నిలబడి ఆ జీవుణ్ణి కనుక విచారణ చేయడం మొదలు పెడితే ఆ జీవత్వ అంశాలన్నింటినీ తొలగించి దాని మూలం కనుక పట్టుకోగలిగితే దాని యొక్క మూలాన్ని కనుక మనం విచారించగలిగితే చూడండి మనకు అర్థమైపోతుంది ఈ సోంపు తీయగా ఉంటుంది పైకి ఏంటంటే గ్రీన్ కలరు రెడ్ కలర్ ఇలా వేసి ఇస్తుంటారు కదా పిల్లలు కూడా తిండి ఉంటారు లోపల ఏంటది జీలకర్ర అవునా జీలకర్ర పైకేంటదంతా ఇలా ఇలాగా కోడిగుడ్డు సన్నటి కోడిగుడ్డు ఆకారంలో ఒడ్లు గింజలాగా తయారవుతుంది ధాన్యంలాగా తీయగా ఉంటుంది ఇప్పుడు లోపలున్న జీలకర్రని మనం గుర్తించాలంటే ఏం చేయాలి బయట ఇలా పట్టుకుని ఉంటే అవుతుందా పక్కన పడేస్తే అవుతుందా ఏం చేయక్కర్లేదు నోట్లో వేసుకుంటే ఏం చేయక్కర్లేదు మనం నోట్లో వేసుకుని అలాగా ఆ చప్పరిస్తూ ఉంటే ఏమవుతుంది పైనున్నటువంటి ఆ పదార్థమంతా కరిగిపోతుంది యథార్థం మిగిలిపోతుంది అలాగనే జీవహాహం అనే స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడ కనుక నిర్ధ్యాసన మొదలు పెడితే ఆ జీవత్వము కరిగిపోతుంది యథార్థమైన పరమాత్మ స్వరూపం మిగిలిపోతుంది అది నిదిధ్యాస నిదిధ్యాసనమిత్యేతత్ నిదిధ్యాసనం అంటే అది ఏంటి పూర్ణబోధస్య కారణం పూర్ణమైన బోధ అక్కడ పరిపూర్ణమైనటువంటి స్థితిని కలిగిస్తుంది అది కాబట్టి మనం ఇప్పుడు శ్రవణం చేస్తున్నాం నో డౌట్ మనన నిధిధ్యాసనలు ఖచ్చితంగా చేయాలి ఆ మనన నిధిధ్యాసంలో కనుక మనం పక్కన పెట్టామా ఆ జీలకర్రని మనం ఎప్పటికీ చూడలేము అది అలానే ఉండిపోయి ఉంటుంది అంతే